అర్థం తెలిసిపోయింది. మీరు భోంచేసిన విస్తరాకు కడగడం, అక్కడ దాయడం, మళ్ళీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్ళీ అక్కడ దాయడం, ఇదే కదా నా డ్యూటీ? అవును కథ. మరి తెలుసు కరగలే, కానీ జాగ్రత్త, ఆకు చిరిగిందా? నా పని గోవింద మామగారు, 6 నెలలు ఒకే ఆకులో భోంచేస్తే పక్షవాతం రాదని వాడెవడో చెప్పడం ఏమిటి? 4 రోజుల నుంచి ఈ ఆకు తీసుకెళ్లి కడగడం, అక్కడ పెట్టడం, మళ్లీ భోజనానికి ఇక్కడ పెట్టడం, కడగడం, మళ్లీ అక్కడ పెట్టడం, ఏంటండి ఇది? ఎవరైనా వింటే మామూలుగా నవ్వరు, ఇంకా దేనితోనే నవ్వుతారు అంటారు. నేను అనలేండి అంజుడు, వాళ్ళు రాలిపోతాయి. ఎవడేమనుకుంటా నాకేంట్రా, నా పద్ధతి నాదే, నీ డ్యూటీ నీదే, కానీ జాగ్రత్త, ఆకు చెరుగుతుంది. అదిగో అడుగుతా. నమస్కారం అండి. రారా నాగరాజు, రా. కలెక్షన్ ఎంత? ఇదిగోండి కూర్చోండి. ఏంట్రా రోజు రోజుకి కలెక్షన్ ఎలా తగ్గిపోతుంది సార్? నన్నే అనుమానిస్తున్నాను సార్, కావాలంటే టికెట్లు చూసుకోండి సార్, టాలీ చేసుకోండి, కరెక్ట్ గా సరిపోద్ది. అదేంట్రా, మిగతా బస్సుల వాళ్ళ కలెక్షన్లు బానే ఉన్నాయి కదా. అంటే మన బస్సులో తేడా ఉంటుందండి, మన బస్సులో లేడీస్ కి జెంట్స్ కి సెపరేట్ సెపరేట్ సీట్లు పెట్టాం కదండి, మిగతా బస్సులో కంబైన్ కట్టారండి. మరి మన బస్సులో టచింగ్ సీన్స్ ఉండవు కదండి, అందుకని కలెక్షన్లు పడిపోతున్నాయండి. సార్ ఏంటండి, బ్రాందియా ఇసుకి అండి. ఏంట్రాసావా సార్? ఏంటండి మీ రేంజ్? ఏంటండి మీరు బస్సు ఓనర్ అండి, నేను ఆఫ్టర్ ఆల్ కండక్టర్ కండి, నేను మీ ముందు తాగుతండి. తప్పు కదండి. తప్పే రోయ్. అయ్యగారండి, ఇంత కాస్ట్లీ ఇసుకి తాగుతున్నారు కదా, అందులోకి మిక్చర్ నచ్చుకుంటారా? ఏ ప్రాన్స్ చికెన్ తినాలండి. అవును రాయ్, భలే గుర్తు చేస్తా, లోపల పుంజు మాంసం ఉంది రా ఫ్రై, తీసుకొస్తానండి. వెళ్ళండి, ఏడు చేసి తీసుకురండి, లేట్ అయినా పర్లేదండి. మందేదిరా? ఏం మందు? శ్రీశైలం మందురా. శ్రీశైలం మందు నేను తగిస్తాను కదా. శ్రీశైలం మందు నువ్వు తగిస్తావా? ఏయ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగరా, నాకు ఇరిటేషన్ ఎక్కువ. శ్రీశైలం మందు నేను తగిస్తానరా ఎంగటరత్న అంటే, తగిసావా అంటే రా అంటే అన్నావు. మందులో ఉన్నా కదా సరిపెట్టుకున్నాను. నీ అవ్వా నన్ను పేరు పెట్టి పిలుస్తారా? అరే ఎంగటరత్నం, బ్రహ్మాండ పూర్తి చేసి చెప్తున్నాను రా, మందు సాలేదురా, ఓ బాటిల్ కొని పెడతా. డబ్బులు లేవు. ఏయ్ ఏంట్రా, డబ్బులు లేవా? లేవురా. ఏం చేసావమ్మా? అయిపోయి పొద్దుటి నుంచి సాయంత్రం వరకు బస్సులో టికెట్ టికెట్ అని కాకిలా అరిసి డబ్బులు తీసుకొచ్చి నీ చేతిలో పెడితే ఇంట్లో పెట్టి తాళం వేసి డబ్బులు లేవంటే ఎలా కుదురుతుందిరా? కమ్మాన్ నేను తీసురా. కేంద్రా తేవా సంపేస్తాను, నా సంగతి నీకు తెలీదు, వెళ్ళి తీసురా. తాగేస్తున్నావు కాబట్టి వదిలేస్తున్నాను, నీ సంగతి తర్వాత చెప్తానురా. ఏంట్రా నువ్వు చెప్పేది నా సంగతి తర్వాత? నేనంటే తాగేస్తున్నానంట, ఈడు మాత్రం మందు మీద లేడంరా, ఇదంతా ఎవడు తాగడరా? రే నాతో పెట్టివారా రే, ఇలాంటి కార్లు బస్సులు 10 కొంటాను నేను. నా చెల్లి రోజావి నాలో ఉన్నావి. అమ్మో ఫాదరే, పాపం పోయిన మనిషి ఎవరు బాబు? నేను ఇప్పుడు జాయిన్ అయ్యానండి, డీటెయిల్స్ నాకు తెలీదు. మోసేవాళ్ళు ఎవరో సేవాని తెలీదు, ఎవరో మోసేవాళ్ళకి తెలీదు. ఏడవలేదు ఏడబాకు బాబు, అన్నట్టు ఈ మరమరాలు పైసలు చల్లే కార్యక్రమం ఏం లేదా? ఆ విషయం నాకేం తెలీదు. అలాగే నువ్వేం బాధపడకు బాబు. ఏంటో పోయిన వాళ్ళు తిరిగి వస్తారటండి, మరి ఈ చెల్లరి చల్లే కార్యక్రమం పెట్టలేదు, మర్చిపోయారా? ఈ చచ్చినోడు మా అందరి దగ్గర అప్పులు చేసి అవి తీర్చకుండానే చచ్చూరుకున్నాడు. పైసలు ఏమైనా చల్లుతారేమో ఏరుకుని జమ చేసుకుందామని మేము వస్తే మమ్మల్ని అడుగుతావేంటయ్యా? బాబు ఒకసారి ఆపండి, ఆయన ఆపండి, కారణ జన్ముడయ్యా ఈయన, నమస్కారం చేసుకుంటే బెటరు.
నమస్కారం అప్పుల అప్పారావు గారు. వీడమ్మ కడుపు మాడా, మనకు తప్పుతుందా ఈ కర్మ? పదడే పదండి. అమ్మయ్యా వెళ్ళిపోడు. నైసారు కొంచెం పట్టుకోండి, ప్యాంట్ జరిపోతుంది. ఏమిటి బాబు, పేపర్ చదువుతున్నావా? అబ్బే అక్షరాలు లెక్క పెడుతున్నారు కదండి. తప్పు కదటే, అలా అనొచ్చా? నువ్వేం అనుకోవద్దు బాబు, ఒట్టి వసపిట్ట. పర్వాలేదులేండి, ప్రతి ఇంట్లోనూ ఇలా చెవుకోసిన మేకలా మాట్లాడేవాళ్ళు కనీసం ఇంటికి ఒకరైనా ఉంటారు. అంతెందుకు, మా ఇంట్లో మా చెల్లెలు. చెల్లెలా? అదేమిటది, అక్కయ్య అన్నట్టు గుర్తు? అదే, అవునవును, అక్కే అక్కే, కరెక్ట్ కరెక్ట్. ఎంతైనా బిందు నా మరదలు కదండి. శుభం బాబు, నేను అడుగుదాం అనుకున్నది నువ్వే చెప్పేశావు. అయితే మీ నాన్నగారితో మాట్లాడమంటావా? అబ్బే మీరెందుకులేండి, అన్నట్టు ఈ రోజు రాత్రికే ఊరెళ్ళి మా నాన్నతో అన్ని సంగతులు చెప్పి మీకు ఫోన్ చేస్తాను. అర్జెంట్ గా ఈ గుడ్ న్యూస్ అక్కతో చెప్పాలి. అక్క అక్క, ఏమిటే నీ రిజల్ట్స్ వచ్చేసాయి, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. నాకు రిజల్ట్స్ రావడం ఏంటి, నేను పాస్ అవడం ఏమిటి? ఏమిటా పిచ్చి మాటలు? ఇవి పిచ్చి మాటలు కావమ్మా, నీ పెళ్లి మాటలు. ఆ మోహన్ అంగుడికి నువ్వు నచ్చావట, వాళ్ళ డాడీతో మాట్లాడి తీసుకురావడానికి ఈ రాత్రికే వెళ్తున్నాడు. ఏం మాస్టారు, ఏం జరిగింది? నా మొహం జరిగింది, నా పర్సు కొట్టి ఆడి పారిపోతుంటే ఆడి పట్టుకోకుండా నడి పట్టుకుంటాడ బాబు. అయితే పరిగెత్తండి. ఆగు, ఏట్రా ఏడు పరిగెత్తిది? ఆడ పక్కూరికి వెళ్ళిపోయి ఉంటాడు, ఆయన పట్టుకోమని నన్ను పట్టుకున్నావు. పక్కోడు తోకలేదు నీకు, చే వెళ్ళిపో. రే నా పరువు అంతా పరిస్థితులు ఉందా నేను, ఆగరే. మాయ్ రే, అన్ని సిద్ధంగానే పెట్టింది. చిల్లి పడిందే, కట్టుకున్న పెళ్ళాన్ని తినే ఆకుని మార్చకుండా ఉంటే నీ ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రకృతి వైద్యుడు చెప్పాడు. ఏటో అది ఎలాగపోయింది అనుకో, మరి చిరిగిపోయింది. అమ్మో, నా ఆరోగ్యానికి ఏమైనా అయిపోతే దీనికి అసలు రిపేర్ చేస్తా. ఆగో, ఏదో కుక్కను చూసి పారిపోయినట్టు పక్క పోతాడరా. సారీ, అదే కళ్ళారిపోడు కొంపలు ఆర్పుతాడని. సర్లే, నేను బాత్రూమ్ లోకి వెళ్ళి కాలు కడుకొస్తా. అమ్మాయి స్నానం చేస్తుంది, కాస్త భోజనం ఏర్పాటు చూడు. అలాగే మామా. జోరుగా హుషారుగా షికారు పోదమా. హాయ్, ఆకేది ఇక్కడ కూడా లేదే, కొంప మునిగింది. పులిస్తిరాక ఏమైనట్టు, ఆకుపోతే నాకు మూడిందన్నమాటే. పూర్ణ చి పూర్ణ పూర్ణ పోయిందే. ఏం పోయింది? నా ఫ్యూచర్, మీ నాన్న తినే ఆకు. చిచి, మీ నాన్న రోజు అన్నం తినే ఆకు కనిపించట్లేదే. ఇప్పుడు ఎలా మరి? అదే నా బాధ, ఆకు పోయిందని తెలిస్తే 14 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయిస్తాడే నీ ఫాదరు. అది కాదండి, ఇంకేం చెప్పొద్దు, నే చెప్పేది విను. మీ నాన్న వస్తాడు, వంట అవ్వలేదని 10 నిమిషాలు అలా కూర్చోబెట్టు, ఈలోపు ఆకు ఎక్కడున్నా వెతికి పట్టుకొస్తా. ఈ ఆకు వేటలో నాకు విజయం కలగాలని ఆశీర్వదించు. చిచి, నువ్వు నా పెళ్ళని కదూ, వెళ్ళొస్తా. ఆకు, నువ్వు ఎక్కడికి ఎగిరి పోకు. ఆ చమత్కారి, నిత్యం దీంట్లో తింటూ నా చేత కడిగిస్తూ మళ్లీ తింటూ మళ్లీ కడిగిస్తూ అపురూపంగా చూసుకుంటావే. ఆకు ఆకు అంటే ఇది నేను రోజు భోంచేసాకేనట. నీ మీద ఒట్టు, నీకు అనుమానాలు వద్దు, నువ్వు సుష్టిగా భోంచే. అల్లుడు, నువ్వు భలే మోసగాడవయ్యా. మాకే టోపీ వేద్దామని చూసావే. టోపీయా? మరి ఇవాళ ఆకు విషయంలో మోసం చేసిన వాడివి, రేపు నా కూతురు విషయంలో మాత్రం మోసం చేయమని గ్యారంటీ అంటే. మావయ్య ఏంటా ఆవేశం? ఆకు చినిగిపోద్ది. చినిగిపోతే నాకేంటి, నలిగిపోతే నాకేంటి, నా అక్క అప్పుడు
ఈ ఆకు నీది కదా? కాదు. మరి రోజు తింటూ ఫోన్ చేయడం కరిగించాం, మళ్ళీ ఫోన్ చేయడం కరిగించాం, చేస్తూ అపురూపంగా చూసుకుంటానే ఇదేనా ఆకు. దీని కాస్త చిల్లి పడితేను తొమ్మ బంక పెట్టి కాగితం అంటించి ప్యాచ్ వర్క్ చేర్చా. దొరకునా ఇటువంటి లెగ్గు తాళం వేస్తారండి, రూమ్ క్లీన్ చేస్తున్నారు, మీరు వెళ్ళండి. బాబు మీ హోటల్లో దొంగలు దొరకట్టని చెప్పారు కానీ ఇలా నిలువు దోపిడి చేసే దొంగలు చెప్పలేదా? నిలువు దోపిడి చేయడానికి బయలుదేరింది రూపా మేమా? ఏంట్రా బాబు, నీ పేరు ప్రేమ్ కుమారా? తెలిసిపోయిందా? నువ్వు మినిస్టర్ గారి తాలూకా? ఈ డైలాగ్ నేను చెప్పలేదే. నువ్వు చెప్పలేదు కానీ మేము అనుకున్నాం. మీరు అనుకుంటే నాదే తప్పు. ఇప్పుడు నేనేం చేయను? నువ్వేమి చేయొద్దు, రూమ్ రెంట్ కట్టి ఆ బట్టలు సూట్కేస్ తీసుకెళ్ళిపో. ఇదిగో ఇది అన్నాయం, అక్రమం, అమానుషం. మేం కాబట్టి ఆ డ్రైవర్ పనిని వదిలిపెడుతున్నాం. పోలీసు వాళ్ళు అయితే రెండు కూడా లాక్కుపోతారు. గురుగారు మీరు ఏమనుకోనంటే లుంకి ఒకసారి ఇస్తే 2 డేస్ లో ఇచ్చేస్తాను. అమ్మ నా స్టెఫిగ్రాఫ్, నిన్ను చూడగానే మనసు పారేసుకున్నా, మణి పరుసు పారేసుకున్నా, పరువు పారేసుకున్నా, ఇంకేం పారేసుకుంటానేంటో. మీరేంటే ఉచ్చిటికి వచ్చిన నాకేస్తున్నారు, బీకు లోకైపోయినా? ఆవారాహు ఆవారాహు మే ఆసుమాని. అవునండి. హాయ్, హలో. మీరు వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటారండి? అలాగే. హౌ ఆర్ యూ? ఫైన్. ఆవారాహు